లోని బీజేపీ బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ కోరారు. మరోవైపు నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు బీజేపీ నేతలు. మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ ను కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, రాష్ట్రంలో సమస్త బీజేపీ కీలక నేతలు కలవడం జరిగింది. అందులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అదేవిధంగా మాధ్యమైనటువంటి మేర నర్సయ్య గారు, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ విఠల్, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో భారీ విజయం సాధించినటువంటి అత్యధిక విభాగంతో విజయం సాధించినటువంటి ఏరియల్ రెడ్డి, మరొక మంది బీజేపీ కీలక నేతలు మాత్రం ఈరోజు తగిలిసిన సౌందర్యరాజన్ గవర్నర్ కలవడం జరిగింది. అయితే గత 4-5 నెలలుగా ఉద్యోగాలకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా గత 9 రోజుల దాదాపు 10 రోజులు అవుతుంది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం ఇప్పటికే నోటిఫికేషన్ అంటే 2017-18 అంటే సంవత్సరానికి కొంత అవసరాలు ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఒకేసారి నోటిఫికేషన్స్ ఇవ్వడం పైగా ఈ విషయంలో ఇప్పుడు దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంటే 1-2 కాకుండా దేశంలో 6 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ చేయడం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ రాష్ట్ర పబ్లిక్ కమిషనర్ అయినటువంటి మెంబర్ అయినటువంటి జనార్దన్ రెడ్డి పై ఇంటిని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి మెంబర్స్ ని పూర్తిగా వారి ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అయినటువంటి తారక రామారావు వారి పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఎదుటి పత్రం తమిళిసై సౌందర్యరాజన్ గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అయితే గత 9 నెలలుగా ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు ఉద్యోగ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వడంలో అవకతవకలు, అదేవిధంగా రాసినటువంటి ఏదైతే ఫలాలు అంటే నోటిఫికేషన్ విడుదల అనంతరం ఎగ్జామ్ నిర్వహణ లోపం కూడా ఉన్నటువంటి విషయాలపై మీరు పూర్తి అవకతవకలపై కూడా అవకతవకలు స్పష్టంగా కనబడుతున్నాయి. వీటిపైన పూర్తి విచారణ చేయాలి. అదేవిధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ లీకేజ్ సంబంధించి అనంతరం ఈ ప్రకటనలను వెంటనే మార్పులు చేర్చిన అనంతరం మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇక శ్రీరామ నగరం వరకు ప్రతి విద్యార్థికి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ వేయడం పట్ల ఎగ్జామ్ నిర్వహించడం పట్ల ప్రభుత్వం పైన పూర్తిగా విద్యార్థులకు నమ్మకం పోయింది. ఇక ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అపాయింట్మెంట్ లెటర్ వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక గవర్నర్ అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలన పట్ల గమనించినటువంటి గవర్నర్ గుడ్డు చూపుతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేసింది. ఈ విషయాలపైన కూడా ప్రభుత్వం పూర్తి చొరవ చూపకపోవడం, అయితే గవర్నమెంట్ చెప్పినటువంటి అంశాలను పక్కన పెట్టేటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు బీజేపీ కీలక నేతలైనటువంటి విఠల్, అదేవిధంగా మరికొంత మంది ఈ విషయాలపైన కూడా పూర్తిగా మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడైతే 14 లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు, దీంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు అంటే ఏదైతే నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి
టెక్నాలజీ యూనివర్సిటీ కావచ్చు, తదితర యూనివర్సిటీలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ పడతాయని, వాటికి ఉద్యోగాల కోసం జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి విద్యార్థులకు దాదాపు అంటే సంవత్సరం నుంచి వారికి పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అందించినటువంటి ఒక ఆర్థిక సహాయం కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తుంటే మాత్రం నవీన్ అనే విద్యార్థి, అంటే ఈ రోజు తాజా నవీన్ అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగాలు రావు, తమ యొక్కటువంటి భవిష్యత్తు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి నిరాశ చెందినటువంటి విద్యార్థులు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు. అలాంటి విద్యార్థులు ఇప్పటి వరకు జరిగినటువంటి వారికి పూర్తిగా నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం బర్తరఫ్ చేసే విధంగా, అంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ సిద్ధం చేసినటువంటి మొదట 5 మెంబర్స్ బర్తరఫ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మనిషి కేసీఆర్ గారు తపన, కేసీఆర్ గారి కన్సర్న్ అంతా కూడా కుర్చీ మీద ఉండేటువంటి కన్సర్న్, పవర్ మీద ఉండేటువంటి కన్సర్న్ ఇలా పేద ప్రజల మీద లేదు, నిరుద్యోగుల మీద లేదానికి సజీవ సాక్ష్యం. నేను ఒకటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన గవర్నర్ గారిని మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది. గవర్నర్ గారికి మేము కోరినాం, ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది, ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు, ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు, మీరైనా ఇవాళ ఇన్వాల్వ్ కాండి, ఇలా యువతకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచండి అని చెప్పి మేము మెమరాండం ఇచ్చినాం. ఆ మెమరాండంలో స్పెసిఫిక్గా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు 4 ఎగ్జామ్స్ జరిగితే 4 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి, జరగబోయే 2 ఎగ్జామ్స్ కూడా 2 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని వార్తలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆరాటం, కేసీఆర్ గారి తపన.